Hi, hello, namaste. Welcome to Young Chef. ఒక సూపర్ హిట్ ఫెంటాస్టిక్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఉమాదేవి. సో లెట్స్ వెల్కమ్ ఉమా. హాయ్, హలో ఉమా, ఎలా ఉన్నావు? నన్ను గట్టి కొట్టేసింది. నేను బాగా మాత్రం కూడా తట్టుకోపోతే ఎట్లా? ఎప్పుడు రోజు తింటున్నావు కదా. తింటున్నా బాగా. మరి అంటే నువ్వు కూడా చేస్తే తిందామని ఒక కోరిక, ఒక ఆశ. నేర్చుకుంటున్నావు, నువ్వు చేయొచ్చు కదా సరదాగా. అంటే ఇప్పుడు నన్ను చేయమంటావు? వద్దు, నువ్వు చేస్తేనే బాగుంటది. అరే నాకు డౌట్, నీ జుట్టు అంతా వెనకాల ప్లెయిన్ ఉంది, ఇది ఒక్కటి ఎందుకు ఇట్లా రింగ్ 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 ఉంది? యాక్చువల్లీ నిన్న ఇక్కడికి వస్తున్నా అని చెప్పేసి స్పెషల్ రెసిపీ ట్రై చేశాను. ఓ, ట్రయల్స్ రిహార్సల్? అంటే మళ్ళీ నీకు కూడా మంచిగా ఉండాలి కదా. ఆబ్వియస్లీ, అందుకని చెప్పేసి అది తిప్పితే దాంతో పాటు ఇది కూడా తిప్పాను అన్నమాట. ఓవర్ గా తిప్పేసింది అంటే ఇప్పుడు స్వీట్కి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే నాకు పెద్ద జుట్టు లేదనుకో, అలా తిప్పి 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 అలా అయిపోయింది అంటావా? ఇంతకీ మనం ఇద్దరం కలిసి ఏ రెసిపీ చేయబోతున్నాం? బ్రెడ్ రోల్స్. రోల్స్ అంటే ఏంటో వెరైటీ వెరైటీగా చేస్తుందేమో, మరి లేట్ చేయకుండా బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉడికించిన బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా. బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ఉమా ఫస్ట్? సో ఫస్ట్ పొటాటోస్ వేసుకోవాలి. తెలుసా ఏమంటారు పొటాటోస్? ఆలు, ఆలుగడ్డ. వద్దులే, భయపడతారు పిల్లలు. నాకు కూడా భయపడతారా? ఆలుగడ్డ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. స్మాష్ చేయవా? ఓహో, చెయ్యాలా? మరి నువ్వు స్మాష్ చేయాలి కదా, నువ్వు చెప్పాలి కదా. అన్నీ నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి. ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసేసే, అవి కూడా మిక్స్ చేసుకోవాలా? చేసుకోవాలి కదా, అన్ని వేసుకొని చేసుకుందాం. ఇవేంటో తెలుసా? పచ్చిమిర్చి, సాల్ట్. కొంచెం హెల్ప్ చేయి, తగినంత వెయ్యాలి, మొత్తం వెయ్యొద్దు. మొత్తం వేస్తే ఇంకా మనం ఉండం అన్నమాట. ఓకే, ఇంకొంచెం. మొయ్ చేతి వేయడం కష్టం ఏంటో. మొత్తం ఎక్కువ, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. అన్ని కొసరేస్తావు కదా, చాలు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి పెట్టద్దు అంటారు తెలుసా, మళ్ళీ వడ్డిస్తారు. ఏదో మీ ట్రైనింగ్ లో కొంచెం వంట నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్. అన్ని హాఫ్? హాఫ్ నీ లక్కీయా? తగినంత వేసుకోవాలి, లేదంటే మనం తర్వాత అన్లక్కీ అవుతాం. చాలా హెల్ప్ ఉంది. నేను ఎక్కువచ్చా మేడం? ఎక్కడికి వెళ్తావు? నా ప్లేస్ కి. ఇదంతా చేసుకోవడానికి ఆయిల్ పెట్టాలి కదా. ఓహో, సరే ఓకే, పెడతాలే. నేను ఇది మిక్స్ చేసేలోపు నువ్వు ఆయిల్ పెట్టేసాయి. ఓకే ఓకే, ఇంకేం చేస్తుంటావు చదవడం కాకుండా? నేనా? తింటూ ఉంటా. అది అందరు చేస్తారులే. అంటే మహామహా అద్భుతమైన వంటలన్నీ చేస్తారు కదా మా దాంట్లో, అవి తింటూ ఉంటా. గ్రేట్. మనం ఇవి చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఉండల్లాగా ఇలా కట్టేసుకొని చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలా? కాదు, బ్రెడ్స్ ఉంది కదా, దీన్ని కొంచెం వాటర్లో డిప్ చేసి తర్వాత దీన్ని అందులో పెట్టి ప్రెస్ చేయాలి. ఓహో, చాలా పనే ఉంది, చేసేసే మరి. ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక బ్రెడ్ తీసుకుని దానికి జామ్ రాసుకుని తినేద్దాం. జామ్ కాదు పాప, ఆకలిస్తుంది. వాటర్లో డిప్ చేసాం కదా, దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేయాలి, వాటర్ అంతా తీసేయాలి. అది నాకు డౌట్, బ్రెడ్ ఎందుకు ఎప్పుడు అలా స్పాంజ్ లాగా ఉంటుంది? మైదాతో చేస్తారు కదా. నువ్వు ఎప్పుడైనా బ్రెడ్ చేసావా? స్పాంజ్ కేక్ చేసా. స్పాంజ్ కేక్ చేసావా? నా కోసం తేలేదే మరి కేక్. నెక్స్ట్ టైం. సో ఈ రోల్ చేసుకున్నాం కదా, దీన్ని బ్రెడ్ లోపల పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడు, వాటర్ ఇంకా ఉన్నాయి. యూత్ అనగా తప్పులు జరుగుతుండే, ఒక్క మిస్టేక్ అయింది. సో ఈసారి మళ్ళీ కరెక్ట్గా చేద్దాం. ఇందాక అసలు ఇంత స్వీట్గా మాట్లాడితే ఎట్లా చెప్పు? నేనేం చేశా? నేనేం పాపం చేశానండి? పాపం చేసావా? అన్యం పుణ్యం తెలియని పసిపిల్లని. వద్దు వద్దు, చూడు నీ మాటల్లో పడి కొత్తిమీర వేయడం మర్చిపోయా. అది నా తప్పు కాదు, ఎక్స్పర్ట్ నువ్వు, ఎక్స్పర్ట్ వి. అప్పుడప్పుడు అవుతుంటాయి కదా. సరే చూడు, కొత్తిమీర వేస్తున్నాను. ఓకే ఓకే, నోట్ చేసుకోండి. ఇందాక వేసుకున్న మిక్చర్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆయిల్ చూడు ఒకసారి, అది వేడి అవుతాను. ఓకే, బ్రెడ్ తీసుకొని
కొంచెం వాటర్ ఇందట్లా ముంచకుండా ఈసారి అద్దుకోవాలి అద్దుకోవాలి ముంచితే ఏమవుతుంది ట్రయల్ చేసామండి మేము నిన్న ముందే ఆలోచించి ఆలోచించి రింగుల్ 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 అయిపోయింది అందుకని ఇది కూడా చేద్దామన్నయ్యా ఇప్పుడు కూడా మరి ఎక్కువ ఏకుండా సో మనం బ్రెడ్ వెట్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో ఆలు మిక్చర్ దాన్ని ఇందులో పెట్టేసి కొంచెం మధ్యలో పెట్టి తినిలా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ చూడు అయిపోయింది రోల్స్ అన్ని ఇలా చేసుకోవాలి మనం అన్ని అలా ప్లేట్ లో పెట్టేసుకుందాం ఓకే ఇదిగో ఓకే ఇలాగే సేమ్ వేలో ఇంకొన్ని రోల్స్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఓకే అయిపోయినాయా రోల్స్ అన్ని అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామా yes ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి నేను నీకు చాలా హెల్ప్ చేశాను కాబట్టి చేసేద్దాం ఓకే సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కదా yes సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది నేను ఈ లోపల ప్లేట్ తెచ్చేస్తాను ఈ లోపల టైం దొరికింది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడగనా నేను నువ్వు అడుగుతావు రోజు నువ్వు అడుగుతావు కదా ఈసారి నేను అడుగుతా ఓకే ఐ విల్ యూస్ మై బ్రెయిన్ ఎక్కడ ఉంది కింద ఉందా పైన ఉందా ఇక్కడే ఉంది అక్కడే ఉందా షూర్ నేను ప్రూవ్ చేస్తాగా నీకు లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు మెత్తగా ఉంటుంది ఏంటది మరి ఇంత టఫ్ క్వశ్చన్ ఇస్తావు అనుకోలేదు నా బ్రెయిన్ రోజు నువ్వు అందరిని అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదా అందుకే చాలా టఫ్ ఏంటి నేను అందరికీ హింట్ ఇస్తాను అబ్బా నువ్వు ఇయ్యచ్చు కదా నాకు ఇంత తొందరగా అడిగితే ఎట్లా కొంచెం పని పెట్టాలి కదా బ్రెయిన్ కి పనే అంటే ఈరోజు హాలిడే పెద్ద పనికి వెళ్ళట్లేదు అది అర్థం కావట్లా అర్థం కావట్లే హింట్ ఇవ్వనా చెప్పు చెప్పు తినేది చాక్లెటే కదా అంటే నాకు తెలిసి మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి తర్వాత కరిగిపోతుంది మెత్తగా ఉంటుంది బయటికి రాదు కదా చాక్లెట్ కాదు కాదు స్వీట్స్ కావు కరెక్టేనా అమ్మయ్యా అక్కడ నా బ్రెయిన్ కూడా పనిచేస్తుంది అదే ఇప్పుడే పైకి వచ్చింది కింద నుంచి ఇప్పుడు బ్రెడ్ రోల్స్ కూడా ఆయిల్ నుంచి బయటకు వస్తాయి దా yes crispy crispy bread rolls ready అయిపోయిని కాబట్టి దీన్ని సర్వ్ చేసుకుందాం పట్టేసుకో ఇక్కడ పెడతా నీకు ఎందుకు అంత కష్టం ఎవరు ఇంత హెల్ప్ అడిగి ఉండకపోవచ్చు నువ్వు చేసి ఉండకపోవచ్చు కదా ఆ ప్లేట్ కిందకి పెట్టు ఎమ్మి ఎమ్మి బ్రెడ్ రోల్ ఇచ్చేవా ఇవ్వను ఉమా నాకు బ్రెడ్ రోల్స్ ఇవ్వనంది కాబట్టి అక్కడ ఉన్న బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి మీరే చూసేయండి బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ఉడికించిన బంగాళదుంప అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం నూనె ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర గరం మసాలా బ్రెడ్ రోల్స్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప వేసి మెత్తగా చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సరిపడా ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టి పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోయాలి ఆ నూనె వేడెక్కేలోపు బ్రెడ్ పై నీళ్ళని అద్దుకుని దానిలో ముందుగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టి రోల్స్ లా రోల్ చేసి వేడెక్కిన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రెడ్ రోల్స్ రెడీ బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా సో ఇట్స్ టేస్టింగ్ టైం అద్భుతమైన షేప్లు అసలు గ్రేట్ అసలు ఏ నేను చేశానబ్బా ఎప్పుడు కదా మనం అక్కడే చేస్తాం అంతే ఇక్కడ చెయ్యం చెయ్యం ఇక్కడ తింటాం లెట్స్ టేస్ట్ ఇట్ చెప్ 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 వెయిట్ చేస్తుంది నా కోసమే సూపర్ బియ్యం చాలా బాగుంది ఉప్పు కారం
అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కాబట్టి లోపల స్టఫింగ్ ఏమీ స్పైసీగా లేదు. అద్భుతమైన టేస్ట్, లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా పైనంతా గట్టి గట్టిగా కరెక్ట్గా ఉంది రెసిపీ. సూపర్ రెసిపీ, థ్యాంక్ యూ సో మచ్, అద్భుతంగా చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. చూసారు కదా ఉమాదేవి చేసిన బ్రెడ్ రోల్స్ ఎంత క్రిస్పీ క్రిస్పీగా యమ్మీ యమ్మీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అండ్ ఏంటంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.